శ్మశానం పక్క నిర్మిస్తున్న బాలికల వసతి గృహం నిర్మాణం ఆపాలంటూ ఎస్జేఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలోని బాలిక వసతి గృహాన్ని శ్మశాన వాటిక పక్కన నిర్మించడం తగదన్నారు. గత టీడీపీ హయాంలో శ్మశానం పక్కన బాలికల వసతి గృహం నిర్మించవద్దని డిమాండ్ చేసిన వైసీపీ నేడు అధికారంలోకి రాగానే అదే ప్రాంతంలో ఎందుకు నిర్మాణం చేపట్టారని ఆయన ప్రశ్నించారు. శ్మశానం పక్కన బాలిక వసతి గృహ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి మరో ప్రాంతంలో నిర్మించారని ఆయన డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గం నార్పలలో నిర్మిస్తున్నటువంటి బాలికల వసతి గృహాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి హెచ్జేఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఆగస్టు 18వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే శ్మశానం వాటికి పక్కన ఉందని చెప్పేసి విద్యార్థులతో చెలగాటం వద్దని చెప్పేసి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపివేయడం జరిగింది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని శ్మశానం వాటి పక్కనే బాలికల వసతి గృహాన్ని నిర్మిస్తున్నారు. మేము హెచ్జేఎస్ఎఫ్గా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని గుర్తించి ఖచ్చితంగా వెంటనే తక్షణమే దాన్ని ఆపేయాలని చెప్పేసి మేము హెచ్జేఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో హెచ్జేఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కానీ కలెక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికైనా దాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులతో చెలగాటం వద్దని చెప్పేసి మేము హెచ్జేఎస్ఎఫ్గా వారికి మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఆ నిర్మాణం అలాగే నిర్మిస్తే ఖచ్చితంగా హెచ్జేఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అక్కడికి వచ్చి మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలకై హెచ్జేఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు ప్రాణ త్యాగానికైనా వెనకాడబోమని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా వెంటనే ఆ నిర్మాణాన్ని ఆపాలని చెప్పేసి మేము హెచ్జేఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ జై భీమ్, జై హెచ్జేఎస్ఎఫ్.